క్రిప్టో వరల్డ్ ప్రీవియస్ గా ఎలాంటి ఈవెంట్ అయితే వచ్చిందో ఆ ఈవెంట్ మళ్ళీ రావడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్ లో ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలంటే దీని యొక్క ఆన్సర్స్ ఏంటి అండ్ దీని గురించి పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడు కొంతమంది క్వశ్చన్స్ ఏంటంటే లైక్ ప్రీవియస్ గా పార్టిసిపేట్ చేసి అండ్ ఆ రిజల్ట్ అనేది ఎప్పుడు వస్తుంది, మనకి రివార్డ్ అనేది ఎప్పుడు వస్తుంది అని అయితే అంటున్నారు. సో ఇవాళ ఈవినింగ్ కానీ అండ్ టుమారో లోపల మనకి ఏంటంటే ఆ రివార్డ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు. సో దానికోసం మనం ఏంటంటే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ ఐకాన్ కనిపిస్తుందో సో ఈ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేయండి అనమాట. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రివార్డ్ సెంటర్ అనేది ఉంటుంది. సో ఈ యొక్క రివార్డ్ సెంటర్ లోకి రావాలన్నమాట అండ్ దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వోచెస్ అనేది రావడం జరుగుతాయి అన్నమాట. సో ఆ వోచెస్ ని మీరు క్లైమ్ అనేది చేసుకోవాలి. సో వన్స్ మీరు క్లైమ్ చేసుకోగానే మీకు ఆ వోచెస్ అనేది మీ స్పాట్ వాలెట్లో అయితే యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నేను ప్రీవియస్గా ఒక వోచర్ అనేది క్లైమ్ చేశాను అండ్ ఇక్కడ ఇంకో వోచర్ అయితే క్లైమ్ చేశాను అన్నమాట. సో ఈ విధంగా మీకు వోచెస్ అనేది వస్తాయి, వాటిని క్లైమ్ చేసుకోవాలి అండ్ వాటి యొక్క టైం పీరియడ్ కూడా ఉంటుంది అన్నమాట. దాని తర్వాత అవి ఎక్స్పైర్ కూడా అయిపోతాయి. సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీకు సింపుల్గా మోర్ అయితే ఉంటుంది, మోర్ మీద అయితే ట్యాప్ చేయండి. సో ఈ యొక్క మోర్ మీద ట్యాప్ చేయండి అండ్ ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట క్రిప్టో వరల్డ్ అనేసి. సో దీని మీద అయితే ట్యాప్ చేయండి. వన్స్ మీరు దాని మీద ట్యాప్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవడం జరుగుతుంది అనమాట. ఈ పేజ్ లో దాని యొక్క డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా మీకు క్లియర్ గా కనిపిస్తాయి. సో ఒకసారి ఈవెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఒకసారి ఈ పేజ్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈవెంట్ అనేది $25,000 SSV టోకెన్ అయితే వీళ్ళు రివార్డ్ గా షేర్ చేస్తారనమాట. సో అడిషనల్ ఏంటంటే వెల్కమ్ గిఫ్ట్ వోచర్ అనేది న్యూ యూజర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఒకసారి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వచ్చినట్లయితే దీని యొక్క టైం పీరియడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి సో ఇవాళ 19th, సో ఇవాళ స్టార్ట్ అయ్యి అండ్ 25th వరకు అయితే ఉంటది అనమాట ఈ యొక్క ఈవెంట్ అనేది. సో ఇక్కడ టోటల్ గా మనకి నియర్లీ ఒక 6 or 7 days అయితే వచ్చింది. సో ఈ యొక్క డేస్ లోపల మనం ఏంటంటే మినిమం 3 days అనేది దీంట్లో పార్టిసిపేట్ అనేది చేయాలి. డైలీ 2 వాటికి అయితే మనం ఆన్సర్ చేయడానికి ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో అలాగే మనం 3 days 5 answers కనుక కరెక్ట్ గా పెట్టినట్లయితే సో మనకి రివార్డ్ అనేది ఎలిజిబిలిటీ అయితే ఉంటది అనమాట. సో రివార్డ్ అనేది మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. సో ఇది గైస్ అండ్ దీని యొక్క ఆన్సర్స్ అన్ని కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేశాను అండ్ ఒకసారి మీరు ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అయిపోండి. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇక్కడ ఏదైతే ఉన్నాయో గ్రీన్ కలర్ లో కనుక ఉన్నాయో వచ్చేసి ఏంటంటే మనకి కరెక్ట్ ఆన్సర్స్ అని అనమాట అండ్ దీంట్లో ఉన్నాయి. సో మనం ఓల్డ్ లో ఉన్న ఆన్సర్స్ అని అర్థం, ఇవి వచ్చేసి రాంగ్ ఆన్సర్స్ అని అర్థం. సో ఇది అండ్ ప్రీవియస్ వీడియో కనుక చూసినట్లయితే ఇవన్నీ కూడా అర్థమైంది. సో ఇక్కడ మనం కరెక్ట్ గా ఒక 5 answers కనుక ఆన్సర్ చేసినట్లయితే మనం ఈ యొక్క ఈవెంట్ లో మనం ఎలిజిబుల్ అయితే అవుతాము అండ్ రివార్డ్ అనేది మనకి డిస్ట్రిబ్యూట్ అనేది ఈక్వల్ గా అవుతుంది అనమాట. సో సింపుల్ గా దీని మీద ట్యాప్ చేస్తాను అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే నన్ను 3 word ఆన్సర్ అయితే అడుగుతుంది అనమాట. నా టెలిగ్రామ్ ఛానల్ కనుక చూసుకున్నట్లయితే 3 word ఆన్సర్ వచ్చేసి POS అనేది నేను ఇక్కడ ఎంటర్ అయితే చేస్తాను అనమాట. సో ఎంటర్ చేసి దీని మీద ట్యాప్ చేశాను. సో మీరు చూడొచ్చు POS ఆన్సర్ అనేది కరెక్ట్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను సింపుల్ గా గెట్ ఏ న్యూ ఓల్డ్ అనేది ఉంది కదా దాని మీద అయితే ట్యాప్ చేస్తాను. దాని మీద ట్యాప్ చేసి నేను దీన్ని నా సోషల్ మీడియా ఏదో ఒక దాంట్లో షేర్ అయితే చేస్తాను అనమాట. అండ్ ఏదైతే ఈ లింక్ ఉందో ఈ లింక్ ని కాపీ చేసుకోండి అండ్ ఈ కాపీ చేసుకున్న లింక్ అనేది మీరు మీ రూమ్ లో అయితే ఓపెన్ చేయండి అనమాట. అండ్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీకు కొంచెం చూసుకున్నట్లయితే కొంచెం స్క్రోల్ చేయండి అండ్ ఇక్కడ ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది కదా. సో ఈ యొక్క ఓపెన్ అనే ఆప్షన్ మీద అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ మీరు ఆ ట్యాప్ చేసి నెక్స్ట్ మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేసారు అనుకోండి మీకు నెక్స్ట్ ఓడ్ కోసం మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు అనమాట. ఐ మీన్ నెక్స్ట్ ఓడ్ మీరు ఎంటర్ చేయడానికి ఛాన్స్ అనేది వస్తుంది. అండ్ నేను ఇప్పుడు సింపుల్ గా దీన్ని క్లోజ్ చేసేసి అయితే నేను ఓపెన్ చేస్తాను అండ్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు నాకు ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఆప్షన్ అనేది రావడం జరిగింది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 6 word ఆన్సర్ అయితే అడుగుతుంది. సో 6 word ఆన్సర్ కోసం మళ్ళీ నేను ఏంటంటే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తాను అండ్ ఇక్కడ 6 word ఆన్సర్ ఏదైతే ఉందో సో అదైతే నేను ఎంటర్ అయితే చేస్తాను. సో ఇక్కడ 6 word ఆన్సర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి టోటల్ 4 అయితే ఉన్నాయి. సో ఈ 4 ఇట్లా నేను ఫస్ట్ వాలెట్ అనేది ఎంటర్ అయితే చేస్తాను అనమాట. ఇక్కడ వాలెట్ అనే కోడ్ అనేది నేను ఎంటర్ అయితే చేస్తాను. సో ఒకసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ వాలెట్ అనేది మనకి రాంగ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ ఈ అనేది కరెక్ట్ వచ్చింది అండ్ ఎల్ అనే ఓడ్ అనేది ఈ మనకు కావాల్సిన ఓడ్ అయితే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ మనం దీని అయితే ఓపెన్ చేద్దాం. సో ఎండింగ్ నుంచి సెకండ్ ఓడ్ వచ్చేసి ఈ ఓడ్ ఏముందో ఇక్కడ మనం అయితే చూస్ చేసుకొని. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎల్ అనే ఓడ్ మనకి ఉంది ప్లస్ ఏంటంటే ఈ అనేది లాస్ట్ నుంచి సెకండ్ ఓడ్ అయితే ఉంది. సో దానికి మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లాక్డ్ అయితే ఉంది కదా. సో అది మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు సింపుల్ గా నేను లాక్డ్ అనే ఓడ్ అయితే ఎంటర్ అయితే చేస్తాను. సో ఇక్కడ నేను లాక్డ్ అనే ఓడ్ అనేది ఎంటర్ చేసి దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఈ యొక్క ఓడ్ అనేది కరెక్ట్ అయితే అయిందనమాట. సో ఇది గైస్ ఈ విధంగా మనకి ఓడ్స్ అనేది కరెక్ట్ అవుతాయి. సో ఇక్కడ నాకు చూసుకున్నట్లయితే 2 chances అనేది నేను విన్ అయితే అయిపోయినా అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇక్కడ 39,774 మెంబర్స్ అనేది ఆల్రెడీ దీంట్లో పార్టిసిపేట్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇవాళే మనకి ఈ యొక్క ఈవెంట్ అనేది రావడం జరిగింది అండ్ అప్పుడే ఇంతమంది అయితే పార్టిసిపేట్ చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక దీంట్లో పార్టిసిపేట్ చేయకపోతే వెంటనే పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇక్కడ కనుక యాక్టివిటీ హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రీవియస్ ఏదైతే
జరిగిందో సో దాని యొక్క విన్నింగ్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా దాని మీద ట్యాప్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి విన్నింగ్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ప్రెజెంట్ అయితే అంటే ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో సో అవన్నీ మనకి ఇంకా రాలేదన్నమాట. సో ఇంకా మనకి ఇక్కడ ఏంటంటే ఈవెంట్ అనేది ఎండ్ అయిపోయింది బట్ ఇంకా మనకి ప్రొవైడ్ చేయలేదు. సో అది ప్రొవైడ్ చేసినప్పుడు మనకి ఏంటంటే రివార్డ్ అనేది మనకి అక్కడ యాడ్ అయితే అవుతుంది అనమాట. ఇందాక ఏదైతే రివార్డ్ సెంటర్ అని చెప్పానో ఆ రివార్డ్ సెంటర్ లో యాడ్ అయితే అయిపోతుంది. సో ఇది గైస్ టోటల్ గా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు ఫాస్ట్ గా పొందుతారు. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.